నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటావు. కాలం అనేది నదిలోని ప్రవాహం లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు, ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు. అడగడం చేత కానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవరూ నాశనం చేయలేరు, కానీ అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. ఒక స్త్రీ తన సమస్యలను మీతో పంచుకుంటే దాని అర్థం ఆమె మిమ్మల్ని నమ్ముతోందని. ఆమెకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి. నీ జీవితం నీది, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. ఇదే లోకం తీరు. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, అది జ్ఞానమైనా శక్తి అయినా డబ్బు అయినా. ఇది ప్రకృతి నియమం. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి, మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. మనిషి గొప్పతనం సాయం చేయటంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది. పొరపాట్లు, వైఫల్యాలు, హేళనలు, తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు. వీటిని ఎదుర్కోకుండా ఎవరూ ప్రగతిని సాధించలేరు. అసలు పని చెయ్యకుండా బద్దకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. మనం చేయాల్సిన కృషి చెయ్యకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవడం సరైనది కాదు. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి, ప్రపంచానికి నచ్చినట్టు ఉండాలంటే సర్దుకుపోవాలి. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, బంధాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. కింద పడడం ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఎంతో తెలుస్తుంది. అంతేకాదు, పైకి లేవడానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో, పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో మిత్రమా. జ్ఞానమున్నవారితో వాదించు, ఓడినా జ్ఞానమొస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో వచ్చే ఆనందం కంటే నిజాయితీతో వచ్చే గర్వం గొప్పది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యి అందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు.